దివ్య సంజీవిని ప్రేక్షకులకు నమస్కారం. ఈ ఎపిసోడ్లో మనం కుంభముద్ర కోసం తెలుసుకుందాం. కుంభముద్ర అసలు ఏ విధంగా వేయాలి ముద్ర అన్నది ముందు తెలుసుకుందాం. దాని తర్వాత ఎలా పనిచేస్తుంది, ఎందుకు చేస్తుంది ముద్ర అన్నది తెలుసుకుందాం. కుంభముద్రకి చేతులు ఒక మూసి ఉంచాలి, ఒక చేతిది, రెండో చేయి దాని మీద ఉంచి బొటన వేళ్ళు కలిసి ఉంటాయి. ఈ విధంగా చూడండి, కిందకి చూస్తే కనబడతాయి. బొటన వేళ్ళు స్ట్రైట్గా ఉంటాయి, అన్ని వేళ్ళు నాలుగు వేళ్ళు కలిసి ఉంటాయి, మూసి ఉంటాయి. ఈ చేతి నాలుగు వేళ్ళు కలిసి ఉంటాయి, మూసి ఉంటాయి. ఈ విధంగా పెట్టాలి. ఈ ఒళ్ళో పెట్టుకొని ఉండాలి. దీన్ని గాల్లో ఉంచొద్దు, ఒళ్ళో పెట్టి ఉంచాలి. ఫ్రీగా ఉండాలి. నడుము చాలా తిన్నగా ఉంటుంది, ఎక్కడ కండరాలు బిగించొద్దు. కళ్ళు సున్నితంగా మూసుకోవాలి. కుంభముద్రలో ధ్యానానికి చాలా బాగా పనిచేస్తుంది. ధ్యానం చాలా రకాలుగా చేయవచ్చు. కుంభముద్రలో చేయవచ్చు, వేళ్ళలో వేళ్ళు పెట్టే విధంగా పెట్టుకొని కూర్చుంటారు ధ్యాన ముద్రలో, లేకపోతే చిన్న ముద్రలో, రకరకాలుగా భైరవ ముద్రలో, లేకపోతే భైరవి ముద్రలో, ఈ విధంగా రకరకాలుగా ధ్యానం చేస్తారు కదా. ఇది అలాగే కుంభముద్ర అంటారు దీన్ని. ఈ విధంగా కూడా ధ్యానం చేయవచ్చు. అంటే చేతిలో చేపెట్టుకొని మూసేయడమే. ఇది చేస్తున్నందువలన శరీరంలో ఏ విధంగా మన శరీరాన్ని సరి చేస్తుంది. పంచభూతాత్మకమైన శరీరం అంటారు. అంటే శరీరంలో ఐదు పంచభూతాలు ఉన్నాయంటారు. దాన్ని మనం మనల్ని ఉన్న వాటిని ఏమనాలి, పంచతత్వాలు ఉంటాయి. ఈ పంచతత్వాల్లో హెచ్చు తక్కువలు ఉండకుండా వాటికి తగ్గ పర్సంటేజ్ ఉంటేనే అది పనిచేస్తుందని మనం తెలుసుకున్నాం. అందులో ఈ నాలుగు వేళ్ళు అంటే జలతత్వం తగ్గించాం శరీరంలో, పృథ్వీతత్వం తగ్గుతుంది కొద్దిగా, ఆకాశతత్వం తగ్గుతుంది. ఆకాశతత్వం తగ్గితే ఏమవుతుంది, వినికిడి పర్ఫెక్ట్గా ఉంటుంది. వాయుతత్వం తగ్గితే ఏమవుతుంది, నొప్పులను తగ్గిస్తుంది. జలతత్వాన్ని తగ్గిస్తే శరీరంలో వాష్రూమ్కి వెళ్లకుండా ధ్యానంలో ఎక్కువసేపు ఉండడానికి పనిచేస్తుంది. పృథ్వీతత్వాన్ని తగ్గిస్తే ఏమవుతుంది, శరీరంలో పర్టికులర్ ఒక టెంపరేచర్ వేడి పెరిగి రక్త ప్రసరణ చక్కగా సాఫ్గా శరీరంలో జరుగుతుంది. అందుకే నాలుగు వేళ్ళని ఇలా మోస్తాం. ఈ చేయి కూడా ఇలా చేస్తాం. రెండు చేతులవి ఈ నాలుగు నాలుగు తత్వాలు అంటే పంచభూతాల్లో నాలుగు నాలుగు, ఎక్సెప్ట్ అగ్నితత్వాన్ని తప్పించి మిగిలినవన్నీ. ఈ విధంగా పెట్టినప్పుడు కుడి చేతివి ఎడం చేతివి మూస్తున్నాం కనుక తలలోని కుడి ఎడమ మెదళ్ళు అంటాం తెలుగులో, అదే ఇంగ్లీష్లో అయితే రైట్ సెలబ్రమ్ లెఫ్ట్ సెలబ్రమ్ అంటారు, రైట్ లెఫ్ట్. ఈ రెండింటినీ చక్కగా పనిచేసి మంచి ఉద్దేశాలు వస్తాయి. రెండు పర్ఫెక్ట్ పనిచేయగానే వెనక చిన్న మెదడు పనిచేస్తుంది. సకారాత్మక ఆలోచనలు వస్తాయి కనుక కుంభముద్రలో కూడా ధ్యానం చేయవచ్చు. బొటన వేళ్ళు తిన్నగా ఉంచితే ఏమవుతుంది, అగ్నితత్వం పెరుగుతుంది, ఫైర్ ఎనర్జీ పెరుగుతుంది. అంటే శరీరంలోని అక్కర్లేని, శరీరానికి అవసరం లేని అటువంటి వ్యర్థాలు అంటే చిన్న చిన్న మాలిక్యూల్స్ లాంటివి కానీ, ఎయిర్ లాంటివి కానీ, గాలి లాంటివి కానీ, పదార్థాలు కానీ ఏమైపో దహించిపోతాయి, కరిగిపోతాయి, శరీరంలో ఉండవు. అందుకు ధ్యానంలో ఎక్కువసేపు ఉండగలుగుతారు కుంభముద్రలో. ఇది కుంభముద్రలో గొప్పతనం. శరీరానికి అగ్నితత్వం వేరు, ఇది అగ్ని. అదే ఉంగరపు వేలు మూసేస్తే సూర్య అన్నారు, వేడి పుట్టడానికి పనిచేస్తుంది. మనం ఎంతగా తెలుసుకున్నాం. సూర్యుడికి అగ్నికి ఉన్న డిఫరెన్స్ ఏంటి, రెండు వేడే, రెండు వేడే. ఆ వేడిలో తేడా ఉండకపోవచ్చు, ఉండొచ్చు కూడాను, అంత తెలియకపోవచ్చు. కానీ సూర్యుని అంటే ఎండలో పెట్టిన విత్తనాలు కానీ ఏమైనా గంటలు గంటలు రోజులు రోజులు ఎండలో పెట్టినా అవి తగ్గి వాళ్ళ జీవశక్తి మాత్రం అలాగే ఉంటుంది, పోదు. అదే అగ్నిలో అంటే పెనం మీద మంట పెట్టుకొని దానికి దాంట్లో వేసి చేసి కాల్చి చేశారనుకోండి, అందులో జీవశక్తి పోతుంది, అది మళ్ళీ మొలకలు ఎత్తావు. అగ్నికి సూర్యుడికి ఉన్న భేదం ఇది. ఇది తెలిస్తే మనకి అన్ని విషయాలు ఆటోమేటిక్గా తెలుస్తాయి. అందుకే ఇక్కడ కుంభముద్ర ఈ రెండింటిని కలిపి హాయిగా కళ్ళు మూసుకొని నడుము తల తెల్లగా పెట్టి కళ్ళు మూసుకుంటే ధ్యాన స్థితిలోకి వేరంగా వెళ్ళగలం. ధ్యానంలోనే ఆలోచనలు నెమ్మదిగా తగ్గుతూ ఉంటే ముఖం పడతాయి కనుక ధ్యాన స్థితికి వెళ్ళగలం. ఎప్పుడైతే ఆలోచన తగ్గుతాయో అదే ధ్యానానికి దారి అంటారు. ఈ సాధన చేస్తుండండి. కుంభముద్రలో ఎంతసేపు అయినా చేయొచ్చు. ఇక్కడ ఈ వేళ్ళని పట్టుకోవడం, ఈ వేళ్ళు ముడుచుకుపోవడం, తెరుచుకోవడం, ఈ జ్ఞానముద్రలు ఇలా పెట్టమంటే కొన్నాళ్ళకి మూసుకుపోవడం, ఇటువంటివి ఏమి జరగవు. హాయిగా చేతిలో చేయి పెడతాం, కొద్దిగా మూస్తాం. బొటన వేళ్ళు మాత్రం తిన్నగా ఉంటాయి, కళ్ళు మూసుకొని ఎంతసేపు అయినా ఉండొచ్చు. వీటిని ముడుచుకుపోవు, ఈ వేళ్ళు మళ్ళీ ఓపెన్ అయిపోవు కూడా, ఇలాగే ఉండొచ్చు. ఇది కుంభముద్ర, సాధన చేసి చూడొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.